కరువు వచ్చిందట, ఆ కరువు నుంచి బయటపడడానికి అబ్రహాము దేవుని మీద ఆధారపడడానికి బదులుగా తన తెలివితేటల మీద ఆధారపడి ఐగుప్తు దేశంలో తను కరువు నుంచి బయటపడి కాస్త కడుపు నింపుకోవచ్చు అని చెప్పేసి ఐగుప్తు దేశానికి వెళ్ళిపోయాడు. వెళ్ళినప్పుడు దేవుని పర్మిషన్ తీసుకోలా, కనీసం ప్రార్థన కూడా చేయలా. సహోదరి సహోదరులు, మీ జీవితంలో కష్టాలు, కరువు, నష్టాలు వచ్చినప్పుడు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఏం చేయాలో నాకు పాలు పోటల్లా అనే పరిస్థితి వచ్చినప్పుడు అక్కడే కాసేపు వెయిట్ చేయండి. మీరు రోడ్డు దాటాలని ప్రయత్నం చేస్తున్నారు, అటు ఇటు ఇటు అటు వాహనాలు వెళ్ళిపోతున్నాయి, ఏం చేయాలో మీకు అర్థం కావట్లేదు. అప్పుడు ఏం చేయాలో చెప్పండి, ఏం చేయాలి చెప్పండి. బ్రదర్ చెప్పమంటారు ఏం చేయాలో. అటు ఇటు ఇటు అటు లారీలు, బస్సులు, కార్లు అన్నీ వెళ్ళిపోతూ ఉన్నాయి. అలా వెళ్ళిపోతూ ఉన్నప్పుడు దారి దాటడానికి మీకు ఏ మార్గం కానప్పుడు మీరు ఏం చేయాలో తెలుసా? ఎక్కడైనా ఒక ఆడావిడి దారి దాడుతుందేమో చూడాలి, ఆమె కూడబడి వెళ్ళిపోవాలి. ఎందుకని మీకున్న ధైర్యం ప్రపంచంలో నిజమా కదా చెప్పండి. లారీ రానివ్వండి, బస్సు రానివ్వండి, ఎంత స్పీడ్ అయినా రావండి, మా సిస్టర్స్ దర్జాగా సెల్ ఫోన్లో అలా వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళు చచ్చినట్టుగా బస్సు లాపాల్సిందే, లారీ లాపాల్సిందే. ఏమి శక్తి అండి ఇది? అదేమంటే ఆదిశక్తి అంటారు మీరు. సహోదరి సహోదరులు అడుగుతున్నాను, రోడ్డు మధ్యలో ఉండిపోయారు, ముందుకెళ్ళడానికి వీలు పట్టల్లా, వెనక రావడానికి వీలు పట్టల్లా, కాలు తీసి కాలు వేసేటటువంటి పరిస్థితి కనిపించట్లా, చాలా కన్ఫ్యూజన్గా ఉంది, చాలా కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఏం చేయాలో అర్థం కావటం లేదు, ఎటు పాలు పోవటం లేదు, అడుగు తీసి అడుగు వేయలేకపోతున్నారు. అలాంటి సమయంలో నువ్వు చేయాల్సిన బెస్ట్ పని ఏమిటయా అంటే, అక్కడే కాసేపు ఉండు, అక్కడే ఉండు, ఏ నిర్ణయం తీసుకోవద్దు. ఖచ్చితంగా రద్దీ తగ్గుతుంది, మార్గం కనిపిస్తుంది, ప్రశాంతంగా అందరికీ నువ్వు చేరొచ్చు. నీ ఆత్మీయ జీవితంలో కూడా అదే. కొన్ని సందర్భాలు ఏం చేయాలో అర్థం కానప్పుడు, గలిబిలి పరిస్థితి దాపరించినప్పుడు, ఏ ఆలోచన నీ మనసుకు తట్టనప్పుడు, ఎలా ఆ సమస్యను పరిష్కరించుకోవాలో నీకు కనీసం ఆలోచన రానప్పుడు, అర్థం కాని పరిస్థితి గుండా నువ్వు వెళ్లాల్సి వచ్చినప్పుడు తొందరపడి నువ్వు నిర్ణయం తీసుకున్నట్లయితే అదే నీ ప్రాణం మీద తీసుకొస్తుంది, అదే తీరని నష్టాన్ని నీకు కల్పిస్తుంది. ఏం చేయాలి? ఏం చేయాలో నీకు అర్థం కానప్పుడు ఏమీ చేయొద్దు. అదే బెటర్ ప్లేస్, అదే బెటర్ థింగ్, అదే బెస్ట్ థింగ్. ఏమీ చేయొద్దు. మరి ఏం చేయాలి? ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభువా ఏదో ఒకటి చేయినాయినా అని చెబితే, నా ప్రభువే చేయాల్సింది చేస్తాడో. ఏమి చేయాలో నీకు అర్థం కానప్పుడు నా ప్రభు దగ్గరికి వెళ్ళి నువ్వు ప్రార్థన చేస్తే ఆయనే చేయవలసింది చేస్తాడు. అసాధ్యంగా ఉన్న నీ పరిస్థితిని ఆయన పరిష్కరిస్తాడు, నీకు సమాధానం ఇస్తాడు. ఇది నువ్వు నేను చేయాల్సింది. అబ్రహాము అదే చేయాల్సింది. చేయలా చేయలేదు కాబట్టి, ఏది చెయ్యాలో అది చెయ్యలేదు కాబట్టి, ఏది చెయ్యకూడదో అదే చేస్తున్నాడు. దయచేసి వినండి, మన వ్యక్తిగత ఆత్మీయ జీవితంలో ఏది చేయాలో అది మనం చేయకపోతే, ఏది చేయకూడదో అదే చేస్తాం. ఏది చేయాలో అది నువ్వు చేయనప్పుడు, ఏది చేయకూడదు అది నువ్వు చేసినప్పుడు, ఏది చేయకూడదు అది చేసిన తర్వాత ఖచ్చితంగా నీ జీవితంలో ఏది జరగకూడదో అదే ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఆ తర్వాత నువ్వు కాలిన తర్వాత ఆకులు పట్టుకోవడం వల్ల లాభం ఏమిటి? సహోదరి సహోదరులు, అబ్రహాము ఏది చేయాలో అది చేయలా, ఏది చేయకూడదు అది చేశాడు. కాబట్టి ఏమైంది? ఏది జరగకూడదో అదే జరుగుతుంది. ఏం జరుగుతుంది అక్కడ? తన భార్య కొనిపోబడింది, కుటుంబం కుప్పగూలిపోయింది, తను బహుగా ప్రేమించిన, ప్రాణంగా ప్రేమించిన భార్య కాస్త ఇప్పుడు పరాయివాడింటికి చేరింది, పరాయివాడింట్లో ఉంది. అనుకోలా ఎలా జరుగుతుందని చెప్పి అనుకోలా, కానీ అలా జరిగింది. ఎందుకు అలా జరిగింది? తను ఏం చేయాలది చేయనప్పుడు, ఏం చేయకూడదో అది చేసినప్పుడు, ఏది జరగకూడదో అదే జరిగింది. ఇప్పుడు అబ్రహాము యొక్క కుటుంబము కుప్పకూలిపోయే పరిస్థితికి దాపరించింది. కానీ దేవుడు మహా కనికరము గలవాడు కాబట్టి కలుగు చేసుకున్నాడు. కుప్పకూలిపోబోతున్న అబ్రహాము కాపురాన్ని దేవుడు కాపాడాడు. శారాను మరలా తీసుకొచ్చి, ఇదిగో లోకానికి రక్షకుడైన యేసుక్రీస్తును మనందరికీ పరిచయం చేయడానికి ఆ కుటుంబాన్ని నిలబెట్టాడు. అలాగే నీ జీవితంలో కూడా నా దేవుడు కలుగు చేసుకొని కుప్పకూలిపోవడానికి సిద్ధంగా ఉన్న నీ కుటుంబాన్ని కావచ్చు, ఊడిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి ఉద్యోగాన్ని కావచ్చు, లేదా ఆర్థికంగా చితికిపోయిన నిన్ను ఆదుకొని లోకానికి రక్షకుణ్ణి పరిచయం చేసే ఒక అద్భుతమైన వ్యక్తిగా
దేవుని సాక్షిగా ఆయన్ని నిలబెట్టుకోవడానికి ఇష్టపడుతున్నాడు, సిద్ధపడుతున్నాడు. అందుకు నువ్వు నా దేవునికి అనుమతించినట్లయితే ముందు గతి రానే వస్తుంది, అద్భుతమైన భవిష్యత్తు నువ్వు కళ్ళారా చూస్తావు. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, నీ సన్నిధికి వచ్చిన ప్రతిసారి సూటిగా స్పష్టంగా నువ్వు మాతో మాట్లాడుతూ వచ్చావు. విత్తబడిన ఈ సందేశం ప్రతి ఒక్కరి హృదయంలో నాయన ఫలించాలి. మా జీవితాలు ఫలభరితమైన జీవితాలుగా వర్తిల్లాలి నాయన. నువ్వు పరీక్షిస్తున్నప్పుడు అది పరీక్ష అని గ్రహించి ఆ పరీక్షలో మేము విజయం సాధించులాగిన కృప చూపించాల్సిందిగా కోరుతున్నాను. రక్షక, తండ్రిగా, తల్లిగా, ఇంటికి పెద్దగా మా జీవితంలో మా బాధ్యతలను వాక్యానుసారంగా నాయన నిర్వర్తించులాగిన సహాయం చేయయ్యా. రక్షక, మా సంఘాన్ని ఉద్ధరించాయా. మా సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని కట్టండి నాయన, వాక్యముతో కట్టండి అయ్యా, నీ సన్నిధితో కట్టండి నాయన, నీ కృపతో కట్టండి అయ్యా. మేము చేసిన పొరపాట్లను బట్టి మమ్మల్ని క్షమిస్తూ ఈరోజు నాయన నాతో మాతో మాట్లాడా, మర్చిపోకుండా సహాయం చేయమని యేసుక్రీస్తు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే 10 మందికి షేర్ చేయండి, లైక్ చేయండి, మంచి కామెంట్ పెట్టండి. మళ్ళీ రేపు కలుసుకుందాం. సరే.